పెద్దలు హైదరాబాద్ పార్లమెంట్ సభ్యులు ఇప్పుడే కోరినారు మన హోమ్ శాఖ మంత్రి గారు కూడా ఇక్కడే ఉన్నారు చెంచల్ కూడా జైలు పక్కకే ఉన్నది అది కూడా పెద్ద మొత్తం భూమి జాగా చూస్తే నాకు తెలిసినంత వరకు కితాయి కర్ రతావు 34 ఎకరాలు 34 ఎకరాలు అంత పెద్ద స్థలం పక్కనే ఉన్నది ఎంపీ గారు కోరుతా ఉన్నారు వరంగల్ లో మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వరంగల్ సెంట్రల్ జైలును ఊరు మధ్యలోంచి తరలించి అక్కడ ఒక బ్రహ్మాండమైన హాస్పిటల్ ఈ రోజు ఎంజీఎం హాస్పిటల్ అక్కడ 33 అంతస్తులో 24 అంతస్తులను కట్టబోతా ఉన్నారు ఎంపీ గారు కోరుతా ఉన్నారు మా ప్రాంతంలో కూడా చెంచల్గూడలో మీరు ఈ 34 ఎకరాల్లో ఉన్న జైలును తరలించండి అక్కడ ఏదైనా మంచి సౌకర్యం సౌలత్ ప్రజల కోసం ఇండ్లు గాని ఒక ఐటీ పార్క్ గాని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ గాని ఏర్పాటు చేయమని కోరుతా ఉన్నారు నేను మన హోమ్ మినిస్టర్ గారు ఇద్దరం కూడా కలిసి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ విషయం తీసుకొనిపోయి తప్పకుండా ఎంపీ గారి విజ్ఞప్తి మేరకు మా ప్రయత్నం మేము చేస్తామని చెప్పి కూడా హృదయపూర్వకంగా నేను వారికి తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే అభివృద్ధి విషయంలో ప్రజలకు సౌలత్ కల్పించడం విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఎక్కడ కూడా వెనుకకు పోదు కేసీఆర్ గారు అందరి పేదల బంధువు ఆయన వచ్చిన తర్వాతనే ఈ రోజు ఆసరా పెన్షన్ల రూపంలో గతంలో 200 రూపాయలు వస్తే ఈ రోజు 2000 రూపాయలు వస్తా ఉన్నాయి గతంలో వికలాంగులకి 500 వస్తుంటే ఈ రోజు 3000 రూపాయల పెన్షన్ వస్తున్నది గతంలో ఒక ఇంటికి ఒక మనిషికి 5 కిలోల బియ్యం ఇంటికి 20 కిలోల బియ్యం అనే ఒక నిబంధన సీలింగ్ ఉంటే అది తీసేసి ఈ రోజు మనిషికి 6 కిలోలు ఇంట్లో 10 మంది ఉంటే 16లు 60 కిలోల బియ్యం కూడా ఇస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం పేద పిల్లలు బడికిపోతే గవర్నమెంట్ బడికిపోతే సన్న బియ్యంతో భోజనం పెడుతున్న ప్రభుత్వం మైనారిటీలు కావచ్చు ఎస్సీ కావచ్చు ఎస్టీ కావచ్చు లేదా అగ్ర కులాల్లో ఉండే పేదలు కావచ్చు వారందరి కోసం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1000 గురుకుల పాఠశాలలు పెట్టి ఒక్కో విద్యార్థి మీద ఒక్కో పిల్ల మీద ఒక్కో పిల్లాడి మీద 1,25,000 రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెట్టి వాళ్ళ బూట్లు పుస్తకాలు బట్టలు దుప్పట్లు భోజనం మొత్తం ప్రభుత్వమే ఇచ్చి బ్రహ్మాండంగా వారికి నాణ్యమైన చదువు చెప్పి అచ్చేసే అచ్చా తాలీముకు దిలాకే ఆజ్ దునియాసే ముఖాబ్లా కర్నే వాలే బచ్చే యాసే నిక్లే యాసే తెలంగాణసే ఉభర్ కే ఆయే ఇస్ ఉమ్మీద్ కే సాత్ ఇస్ ఖ్వాబ్ కే సాత్ ఆజ్ సీఎం సాహబ్ నే జో ప్రోగ్రామ్ షురూ కియా గురుకుల్ పాఠశాల టిమ్రిస్ కే సదారత్ మే బహుత్ అచ్చా ఓ ప్రోగ్రామ్ చల్ రహా హై ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో ప్రోగ్రాంలు ఉన్నాయి అదే మాదిరిగా మహమూద్ అలీ సాహబ్ చెప్పినారు ఇట్లాంటి ఇండ్లు ఒక దగ్గర కట్టలేదు ఈ రోజు మనం ప్రారంభిస్తున్నది 22వ సైట్ ఇది మొత్తం హైదరాబాద్ లో ఇంకా చేసేది ఉన్నది దాదాపు మొత్తం ఇంకా 60-70 వేల ఇండ్లు తయారున్నాయి చివరి దశలో ఉన్నాయి కరోనా వల్ల కొంత ఆలస్యమైంది అవి కూడా ఇచ్చి పూర్తి స్థాయిలో హైదరాబాద్ లోని పేదలందరికీ కూడా అండగా ఉంటామనే మాట మీకు తెలియజేస్తూ మళ్ళా ఎంపీ గారు ఇంకొక మాట కూడా అన్నారు మాకు ఉస్మానియా హాస్పిటల్ కొత్తగా బిల్డింగ్ కట్టాలన్నారు నేను ఎంపీ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళైంది 75 ఏళ్ళల్లో ఒక ప్రభుత్వం 50 ఏళ్ళు 60 ఏళ్ళు పాలించింది ఇంకో పార్టీ ఓ 15-20 ఏళ్ళు వాళ్ళు పాలించినారు కానీ 75 ఏళ్ళలో హైదరాబాద్ లో కట్టినవి 2 దవాఖానాలు ఒకటి ఉస్మానియా ఇంకోటి గాంధీ ఇంకోటి నిమ్స్ 3 కట్టిను కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక విజన్తో ఒక ఆలోచనతో ఒకటి కాదు 2 కాదు 4 కొత్త దవాఖానాలు ఈరోజు హైదరాబాద్ లో తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ పేరిట ఒకటి గచ్చిబౌలిలో ఒకటి చెస్ట్ హాస్పిటల్ సనత్ నగర్ లో ఇంకొకటి అల్వాల్లో ఇంకొకటి గడ్డి అన్నారంలో 4 టిమ్స్ ని తొందరలోనే శంకుస్థాపన చేసి రాబోయే సంవత్సరం 2 సంవత్సరాల లోపలనే హైదరాబాద్ ప్రజలకు అందించబోతా ఉన్నాం అంటే 75 ఏళ్లలో వాళ్ళు కట్టింది 3 అయితే తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే గచ్చిబౌలిలో ఉండే టిమ్స్ ను ప్రారంభించింది మరొక 3 దవాఖానాలు కూడా మీకు అందుబాటులోకి తీసుకొని రాబోతా ఉన్నది వారు ఉస్మానియా విషయం ఏదైతే చెప్పారో దాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోయి అక్కడ బిల్డింగ్ శిథిలావస్థలో ఉన్నది కాబట్టి అక్కడ మీకు ఈ ప్రాంతానికి హైదరాబాద్ పార్లమెంట్ ప్రజలకు న్యాయం చేయడానికి ఉస్మానియాకి సంబంధించి కూడా ముఖ్యమంత్రి గారి అనుమతితో ముఖ్యమంత్రి గారి ఆలోచనతో తప్పకుండా ఆ కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకొని పోయే ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా నేను హృదయపూర్వకంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఆ జిత్నే భీ హమారే బహన్ యహాన్ పే హై ఔర్ భాయి యహాన్ పే హై ఆజ్ ఆప్కో ఏక్ ఖూబ్సూరత్ ఫ్లాట్ యహాన్ పే దియా జా రహా హై ఆప్ తమామ్ భాయియో సే బహనో సే ఏక్ హీ గుజారిష్ హై ఇత్నా అచ్చా ఏక్ సౌలత్ ఆప్కే లియే బనా కే హుకూమత్ దే రహీ హై ఆప్ తమామ్ భాయియో సే బహనో సే జైసా అభీ ఆప్కే ఎంఎల్ఏ సాహబ్ నే కహా ఇస్కో హమారీ గుజారిష్ ఏక్ హీ ఆప్కే ఆప్సే ఏక్ హై కి ఇస్కో సాఫ్ సుథరా రఖియే యహాన్ పే జో హై ఫిర్ గందగీ యా బద్బూ అగర్ యహాన్ ఫిర్ జమా హో గయీ తో అప్నే హీ బచ్చోం కో తక్లీఫ్ హోగీ ఆజ్ ఆప్ దేఖ్ రహే హై కరోనా ఏక్ తరఫ్ డెంగ్యూ ఏక్ తరఫ్ వైరల్ ఫీవర్ ఏక్ తరఫ్ ఏ సబ్ చల్ రహా హై ఇస్కా ఆజ్ దౌర్ చల్ రహా హై
तो मैं आप तमाम भाइयों से बहनों से गुजारिश करता हूं यहां पे एकदम साफ सुथरा इसको रखिए। और अभी यहां पे प्लांटेशन भी किया गया, इसको भी आप मेंटेन करिएगा, इसको भी आप बचा के रखिएगा, क्योंकि जितना हम अपना यहां पे पौधे और ये झाड़ बढ़ाएंगे उतना ही अच्छा अपने फ्यूचर जनरेशन के लिए भी है। और हमारे असद भाई ने ये भी कहा कि मूसी पे भी आपको एक इंप्रूवमेंट करना पड़ेगा, हम उस काम में भी अभी थोड़ा कुछ काम शुरू कर चुके हैं। हम लोग एसटीपीज बना रहे हैं, सिवरेज ट्रीटमेंट प्लांट, एक 335 एमएलडी का सिवरेज ट्रीटमेंट प्लांट, इसी बीच में हमने उसका फाउंडेशन भी किया, और बाकी भी जो है सिवरेज ट्रीटमेंट उसको भी आगे ले जाने की कोशिश करेंगे। और मूसी पे एक ब्रिज की जो बात की गई उसका भी थोड़ा प्लानिंग चल रहा है, बहुत ही जल्द उस पर भी कुछ कार्रवाई शुरू हो जाएगी। मल्लोक सर ने मी अंदर की जैसे विज्ञप्ति, इंत मंची बहुमति मीकु प्रभुत्वं इच्चिनप्पुडु ఒక లక్ష డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఈరోజు దాదాపు 9700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హైదరాబాద్ ప్రజలకు అందజేస్తున్నప్పుడు భారతదేశంలో ఏ రాష్ట్రము చేయని విధంగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్నప్పుడు ఈ ఫ్లాట్లను ఈ డబుల్ బెడ్రూమ్లను చక్కగా కాపాడుకోవడం, వీటిని పరిశుభ్రంగా ఉంచుకోవడం, ఇక్కడ మంచిగా మొక్కలు పెంచుకొని పిల్లలకు కానీ మీ ఇంట్లో వాళ్ళకు కానీ ఎలాంటి జబ్బులు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉన్నదనే విషయాన్ని మళ్ళొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తూ 141 మంది గతంలో ఈ పిల్లి గుడిసెల ప్రాంతంలో ఉండేది. మొదలు వాళ్ళకి ఇవాళ మీకు మీ ఎమ్మెల్యే గారు మీ గౌరవ మేయర్ గారి చేతుల మీదుగా మీకు వాళ్ళకి ఇండ్లు ఇవ్వడం జరుగుతుంది. మిగతా 147 ఇండ్లు ఏవైతున్నాయో వాటిని లాటరీ తీసి ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో ఒక్క పైసా ఇచ్చే అవసరం లేదు, ఎవరికి పైరవి చేసే అవసరం లేదు. ఎవరన్నా మీ దగ్గరకు వచ్చి 10,000 రూపాయలు ఇవ్వండి నేను ఫ్లాట్ ఇప్పిస్తా అంటే కూడా ఎవ్వరని నమ్మొద్దు. లాటరీ తీసి నిజంగా పేదోళ్ళు ఎవరైతే ఉన్నారో, నిజంగా గరీబులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే అప్పచెప్తామనే మాట కూడా నేను మళ్ళొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తూ, ఆ కిసీకో పైసే దేనికి జరుగుతుంది, 10,000 20,000 మై ఫ్లాట్ దిలాతో అగర్ ఆప్కే పాస్ కోయి ఐసే ఆయే తో బిల్కుల్ యకీన్ నా కరే. గవర్నమెంట్ జో హై పూరా ఏక్ జితనా జో భీ లిస్ట్ హమారే పాస్ హై గరీబోం కా ఉన్హీ మే సే ఆప్కో లాటరీ నికాల్ కే ఆప్ సభీ లోగోం కో అలాట్మెంట్ కియా జాయేగా. కిసీకో ఏక్ పైసా రిష్వత్ దేనికి జరుగుతుంది నహీ హై, కిసీకో కోయి భీ లీడర్ కో కోయి భీ आदमी को एक पैसे भी देने की जरूरत नहीं है। ये तमाम बात मैं कहते हुए आप सभी लोगों से मैं रुख्सत लेता हूं और फिर एक बार आप सबको मैं मुबारकबाद देता हूं। जय हिंद, जय तेलंगाना।